తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ బడా నేతలంతా లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీగా గెలిస్తే మళ్లీ ప్రజల్లో ఉండే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఆ దిశగానే ఆలోచన చేస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎన్నికల్లో ఓడిన చాలా మంది కాంగ్రెస్ హేమాహేమీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు అంతో ఇంతో బలమున్న నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపీ సీట్ల కోసం ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీ తెలంగాణలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. అయితే ఇప్పుడొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే చర్చ మొదలైంది. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం కోసం జైపాల్ రెడ్డి, డీకే అరుణతో పాటు రేవంత్ రెడ్డి కూడా పోటీ పడొచ్చని తెలుస్తోంది. నల్లగొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోని మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాల్లో పోటీ చేసేందుకు చాలా మంది హస్తం నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. అయితే దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనంగా ఉన్నందున అక్కడి నుంచి ఎవరూ అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గట్టెక్కించిన వాళ్లకే ఎంపీ సీట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. పార్లమెంటరీ ఎన్నికల్లో నల్లగొండ, నాగర్ కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరగా మరో ఎంపీ నంది ఎల్లయ్య మాత్రం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. వైసీపీ, టీడీపీ తరఫున గెలిచిన ఎంపీలు సైతం టీఆర్ఎస్ లో చేరడంతో కారు పార్టీ బలం మరింత పెరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పుంజుకొని టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.